హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ బోడ ఛానల్. ఈరోజు స్పెషల్ సింపుల్ అండ్ టేస్టీ కర్రీ, లేతలేదని బీరకాయ కర్రీ. సో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు వెజిటబుల్ కటింగ్ చేసుకుందాం. పీల్ చేసుకున్న లేతలేదని బీరకాయ, పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నా. ఇది రైస్ రొటీ చపాతీలకి చాలా బాగుంటుంది. ఒక మందంపాటి ప్యాన్ తీసుకొని ఆయిల్ తీసుకుందాం. కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఒక కప్పు శనగపప్పు, చాప్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కాసేపు మగ్గాక చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎందుకు వేసుకోవాలంటే, ఇందులో ఉన్న టేస్ట్ మొత్తం బయటికి రావాలంటే ఇదే టైంలో సాల్ట్ వేసుకోవాలి. కట్ చేసుకున్నటువంటి బీరకాయలు వేసి కాసేపు ఇలా కలిపేసి బీరకాయ మగ్గే వరకు ఉంచి మూత పెట్టేయాలి. ఇప్పుడు మూత తీసేసి బీరకాయ మగ్గిన తర్వాత కాసేపు కొద్దిగా పసుపు వేసి కలిపేయాలి. కొద్దిగా కారం వేసి కలిపి వాటర్ వేసి బాగా కలుపుకోండి. ఈ మిశ్రమం మొత్తం మగ్గి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి కొద్దిగా ధనియా పౌడర్ వేసి కాసేపు ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాల తర్వాత తీసివేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేస్తే సరిపోతుంది. బై ద వే, స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చెప్పవన్ బోడా.